గుణపం పట్టుకుని అటాక్ చేస్తే ఎవరికైనా భయం ఉంటదండి. మీరు చూడడానికి ఏదో అనిపిస్తుంది కానీ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుందండి. ఓకే, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు గుణపాలు మంది మార్బల్ అంతా రారు కదా, ఇద్దరే పిల్లలు ఆడపిల్లలు రావాలి, వచ్చి మీ నాన్నతో కలవాలి. అది ఎప్పుడో కలవాలి, అసలు 2 సంవత్సరాల క్రితమే కలవాలి. 2 సంవత్సరాలు అసలు నాన్న తిన్నాడో లేదో పాపం చాలా రోజులు అతను కొంచెం హెల్త్ బాగాలేదు, హెల్త్ సరిగ్గా లేక చాలా ఇబ్బందులు పడ్డారు చాలా రోజులు అతను. చాలా రోజులు కొద్ది రోజులు తిరగలేకపోయింది, గడప గడపకి తిరిగినప్పుడు పాపం హీట్ స్ట్రోక్ ఒకసారి వడదెబ్బ తగిలింది, వడదెబ్బ తగిలి పడిపోయినప్పుడు చాలా హెల్త్ ఇబ్బంది అయింది. ఇబ్బంది అయినప్పుడు అసలు ఎవరు రాలేదే, పాపం ఎవరు లేని అనాథలా ఉన్నారు. మీరు సేవలు చేశారు అప్పుడు ఏమన్నా? నేను చేశానండి, ఖచ్చితంగా చేశాను. ఓకే, ఒకసారి శ్రీనివాస్ గారితో కూడా మనం మాట్లాడదాం. దుబ్బాట శ్రీనివాస్తో కూడా నేను ఫోన్ చేస్తున్నాను, బహుశా ఆయన తీస్తే కనుక నేను మాట్లాడతాను. మీరు లైన్ లోనే ఉండండి. మీకు చేసిందా లేదా సేవలు అని అడగను. దువాడ శ్రీనివాస్ ఫోన్ చేస్తున్నాను. ఏంటండి? దువాడ శ్రీనివాస్ ఫోన్ రింగ్ అవుతుంది. హలో, ఇచ్చింది ఏదో పెట్టుకున్నాడు. సో దువాడ శ్రీనివాస్ ఫోన్ తీయట్లేదు. ఓకే, మరి నేను మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను దువాడ శ్రీనివాస్తో. ఓకే, ఇప్పుడు దుబ్బాడ శ్రీనివాస్ కి మీరు ఏదైనా సలహా ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో ఏం సలహా ఇస్తారు? నేను ఒక్క సలహా అండి, పాపం చాలా 5 డేస్ నుంచి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. పాపం ఇంట్లో భోజనం కూడా పెట్టే వాళ్ళు లేరు, పాపం ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. పాపం చాలా మెంటల్ గా మొన్న నిన్న ఏడిస్తే నాకు చాలా బాధ అనిపించింది. పాపం అతను ఏదో ఒక ఇంటర్వ్యూలో చాలా భావోద్వేగానికి గురి ఏడ్చారు, చాలా బాధ అనిపించింది. వాళ్ళు కూడా అంత మొండిగా అతని మీద అలా చేయడం చాలా తప్పు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి సామరస్యంగా పరిష్కరించుకోవాలి, పెద్దల్ని పెద్దల్ని పంపించి ఇలాగ రోడ్డుకి ఇచ్చి నువ్వేదో ఏదో సపోర్ట్ తో ఇలాగ పబ్లిక్ చేసి అతన్ని ఇలాగా ఇబ్బంది పెట్టడం అయితే మంచిది కాదు. నేను అతనికి చాలా స్ట్రాంగ్ గా ఉండమని చెప్పాను, స్ట్రాంగ్ గా ఉండండి, ఏం పర్వాలేదు, పరిస్థితులు సర్దుమనుగుతాయి, వాళ్ళకి ఏమైనా చేయాలంటే చేసి పెట్టండి, మీకు మీ మనసుకు ఏది నచ్చితే చేయండి అని చెప్పాను. ఇప్పుడు ఆ ఇల్లు కూడా ఇచ్చేయమని అడుగుతున్నారు కదా, అది కూడా ఇచ్చేస్తే మరి శ్రీనివాస్ రోడ్డు మీద ఉండాల్సి వస్తుందేమో. అందుకనే మరి అతను ఇవ్వనంటున్నారండి, లేకపోతే ఇంతవరకు రాదు. అతను అది కూడా ఇచ్చేస్తే నిలువు నీడ లేకుండా ఎక్కడ ఉంటాడు ఒక నాయకుడు? ప్రజల దగ్గర ఉండాల్సిన నాయకుడికి నిలువు లేకపోతే ప్రజలు ఎక్కడికి వస్తారు? ప్రజలు ఎవరితో సమస్యలు చెప్పుకుంటారు? ఇప్పుడు అధికార పార్టీ చాలా ఇబ్బందులు పెడుతుంది ఈ పార్టీని. మరి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎలా ఇతన్ని కాంటాక్ట్ అవుతారో, ఇతనికంటూ ఒక నీడ లేకపోతే ఉండాలి కదా. అందుకనే అతను ఇంత గట్టిగా ఫైట్ చేయడానికి కారణం ఇది కూడా. నాకు లేకపోతే 20 కోట్లు ఆస్తి రాసిచ్చారు, 8 కోట్లు ఇల్లు రాసిచ్చారు, 30 కోట్లు దగ్గర దగ్గర, ఇంకా పాప చదివిస్తానంటున్నారు, ఇంకా చిన్న పాపకి పెళ్లి కూడా నేనే చేస్తానంటున్నారు, ఇన్ని చేసిన తను ఇల్లు ఒక్కటే ఇవ్వనంటున్నారంటే అందరూ అర్థం చేసుకోండి. పాపం అది కూడా లేకపోతే నేను నిలువు నీడ లేకుండా అయిపోతాను కదా, ఇంకెక్కడ ఉంటాను, నా ప్రజలకు దగ్గరలో నేను ఎలా ఉండగలను అని. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఇస్తానండి, ఇవ్వనని అనట్లేదు, నేను ఇస్తాను. కానీ మరి ఇప్పుడు ఈ కొద్ది రోజులు అక్కడ ఎక్కడ ఉంటారు? ఇంకో ఇల్లు కట్టుకోవాలంటే ఇంకో 2 ఇయర్స్ పడుతుంది కదా, ఈ 2 ఇయర్స్ మళ్ళీ ఎక్కడ ఉంటారండి? అద్దీంట్లో ఉంటే బాగోదు కదా, నాయకుడు అద్దీంట్లో ఉంటే బాగోదు కదా, ఊర్లో ఇంత పరపతి ఉన్న మనిషి అద్దీంట్లో ఉంటే బాగోదు కదా. సో ఒకవేళ ఆస్తులను ఇచ్చేస్తే ఆదుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? యా ఆఫ్ కోర్స్ ఆల్వేస్ అండి. నా ఫ్రెండ్స్ కి నేను నాకు ఎవరైనా లేడీస్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏ సహాయం కూడా చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ కంటే నేను ఎప్పుడు సహాయం చేయడానికి నేను ఎప్పుడు ముందుంటాను. అది నా దగ్గర పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు, నేను అందరికి నా దగ్గర పనిచేసిన ప్రెసెంట్ ఉన్న ఇద్దరు డ్రైవర్లకి నేను ఇల్లు కట్టించాను. వాళ్ళిద్దరికి అడగండి, కావాలంటే పిలిపించి మీరు. ఇద్దరు డ్రైవర్స్ కి ఇల్లు కట్టించాను, పని మనిషికి పెళ్లి చేసినా నేనే దగ్గర ఉండి, నా దగ్గర ఎవరు పనిచేసినా వాళ్ళందరి కోసం నేనే చూసుకుంటాను. నా దగ్గర చదువుకునే నా దగ్గర ఉన్న డాన్స్ పిల్లలు చాలా మందికి పేదవాళ్ళు అయితే వాళ్ళందరికీ ఫీజులు కట్టి చదివించాను. వాళ్ళందరూ ఒక అమ్మాయి చెప్పారా శ్రీనివాస్ కి పోతే పోయింది ఆ ఇల్లు కూడా ఇచ్చేసి వచ్చేసాయి, నేను మళ్ళీ డబ్బులు ఇస్తాను, కావాలంటే ఇల్లు కట్టుకోవచ్చు, ఒక స్నేహితురాలుగా ఫ్రెండ్ గా అని చెప్పారా మరి మీరు? చెప్పండి, ఎందుకంటే ఈ 2 ఇయర్స్ ఇప్పుడు ఇతను ప్రజల దగ్గరగా ఉండాలి, ఇల్లు కూడా ఇచ్చేస్తే ఎలాగవుతుంది చెప్పండి, అవ్వదు కదా. ఓకే, నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, ఒకసారి మీరు కాల్ చేస్తారా, ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారో మాట్లాడతారా యోగక్షేమం గురించి ఒక్కసారి, ఎందుకంటే ఆయన ఇబ్బందులు ఉన్నారని అంటున్నారు కదా. నాకు ఫోన్ అంటే లిఫ్ట్ చేయట్లేదు అంటే మేబీ ఏదైనా డిబేట్ ఉన్నారో ఏమోనండి. ఒకసారి మీరు కాల్ చేయండి,
ఒకసారి వెళ్తా సార్, పిఏకి ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి, నంబర్ చెప్తాను వాళ్ళ పిఏకి ఫోన్ చేయండి. ఓకే ఒక్కసారి ఒకసారి చేయండి. 90522 ఆన్లైన్ వద్దులేండి, మళ్ళీ నేను తీసుకుంటాను మా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను. ఒకసారి పిసిఆర్ మాదిరి గారి దగ్గర నుంచి ఆ నెంబర్ తీసుకోండి. అండ్ ఎప్పుడు మాట్లాడారు ఈ రోజు? ఈ రోజు ఉదయం నుంచి మాట్లాడారా మీరు శ్రీనివాస్తో? ఈ రోజు నేను డిశ్చార్జ్ అయినప్పుడు దగ్గర డాక్టర్స్ తో మాట్లాడారండి, మాట్లాడి దగ్గర ఉండి డిశ్చార్జ్ అవి పెట్టారు, నా యోగక్షేమాలు అవి తెలుసుకున్నారు, నేను ఎలా ఉన్నాను, తగ్గిందా లేదా అవన్నీ తెలుసుకున్నారు. తెలుసుకుని డిశ్చార్జ్ చేసి నేను ఇంటికి వచ్చినంత వరకు నాతో మాట్లాడేస్తాను. ఓకే ఇప్పుడు చెప్పండి, నెంబర్ చెప్పండి ఇప్పుడు. నెంబర్ చెప్తున్నారు కాబట్టి మేము యూజ్ చేసాం. ఓకే అండి, మీరు చెప్పిన నెంబర్కి మా వాళ్ళు ట్రై చేస్తున్నారు. చేయమనండి, తీసుకోమనండి, కారకున్నారు చెప్తాడు. ఏం మాట్లాడారు ఈ ఉదయం ఫోన్ చేసి? అదే హెల్త్ ఎలా ఉంది, తగ్గిందా అని చెప్పారు. డాక్టర్స్ తో కూడా మాట్లాడారు, డాక్టర్స్ అందరు కూడా ఓకే అని చెప్పారు. అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ ఏదైనా అవుతుందేమో అని టెన్షన్ పడ్డారు, అవేమీ లేవు నార్మల్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే అని చెప్పి డిశ్చార్జ్ తీసుకో అని చెప్పారు. ఇక్కడ నాకు ఫ్లాట్ ఉంది కదా, ఫ్లాట్ కి వచ్చేస్తానంటే వెళ్ళిపోమని చెప్పారు. మరి ఎందుకు ఇంత పిచ్చి పని చేశారు, ఎందుకు అలా చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారని? తిట్టారు, తిట్టారండి. ఎన్ని కలలు కన్నా ఇంత ఫైట్ చేస్తావు, రాజకీయంగా ఇంకా ఎంత లైఫ్ చూడాలనుకున్నావు, నాకు దగ్గరుండి గెలిపిస్తానన్నా, మళ్ళీ రాజకీయాలను సపోర్ట్ చేస్తానన్నా, ఇలా చనిపోతే ఎలాగా అని కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. కొంచెం సారి యా, దువాడ శ్రీనివాస్ గారు పిఏ లైన్ లో ఉన్నారు. హలో అండి, ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాం అండి, శ్రీనివాస్ గారు ఉన్నారా? నేను ప్రస్తుతానికి లీవ్ పెట్టారు సార్, నా ఇద్దరు ఉన్నాను నేను వెళ్ళలేదు. మీ వాయిస్ నాకు అర్థం కాలేదు. నేను ఈరోజు లీవ్ పెట్టాను సార్, సార్ దగ్గరికి ప్రస్తుతం లేదు సార్. ఓకే ఓకే సరే, నేను మళ్ళీ వేరే నెంబర్ ట్రై చేస్తాను. ఓకే అండి, మాధురి గారు చేశారండి, ఏమన్నారండి? ఆయన లేరంట, పిఏ వేరే చోట ఉన్నారంట, లీవ్లో ఉన్నారంట. ఓకే ఓకే, ఏం మాట్లాడారు మీరు ఈ కార్ యాక్సిడెంట్ గురించి? ఏమన్నారు ఆయన, కంగారు పడ్డారా శ్రీనివాస్? ఏడ్చారంట కూడా అండి. ఏడ్చారా? ఏడ్చారంట. అంటే మీతో మాట్లాడుతూ కూడా ఏడ్చారా? ఏడ్చారు. మరి చూడటానికి రాలేదా, చూడటానికి వస్తానని అనలేదా? అంటే చూడడానికి యాక్చువల్గా రావాలి, కానీ వస్తే అక్కడ సిచ్యువేషన్స్ మీకు అందరికి తెలుసు కదా, ఎలాంటి సిచ్యువేషన్స్ మధ్యలో అతను ఉన్నారో మీకు తెలుసు కదా. రావాలని ఉన్నా రాలేకపోయారు. వీడియో కాల్ మాట్లాడారా, నార్మల్ కాల్ మాట్లాడారా? వీడియో కాల్ చేశారు, నార్మల్ కాల్ చేశారు. అక్కడ డాక్టర్స్ తో వీడియో కాల్ కూడా చేశారు, ఎలా ఉందని, అండ్ బ్లీడింగ్స్ ఏమైనా అయ్యాయా, బ్లడ్ ఇంజురీస్ ఏమైనా అయ్యాయా అని చూసారు. పర్వాలేదని చెప్పాను నేను. ఓకే అని చెప్పిన తర్వాత యాక్చువల్గా నేను శ్రీకాకుళం హాస్పిటల్ జాయిన్ అవుదాం అనుకుంటే శ్రీనివాస్ గారే వైజాగ్ హాస్పిటల్ అపోలోకి రిఫర్ చేశారు, అపోలోలో అడ్మిట్ అయ్యాను. వాళ్ళు కూడా డాక్టర్స్ అందరూ చాలా బాగా చూసుకున్నారు, ఈవెన్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు అక్కడ స్టాఫ్ వాళ్ళ.